దాశరథి కృష్ణమాచార్యులు వరంగల్ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం మహబూబాబాద్ అనే మల్లక జిల్లా ఏర్పడింది. ఆ మహబూబాబాద్ జిల్లాలోని మూడూరు అనే ఊరిలో ఇతను జన్మించడం జరిగింది. ఇతను ముఖ్యంగా తెలంగాణ పోరాటం గురించి చాలా పోరాడిన వ్యక్తి. ఈయన అప్పుడే ఒకటి చెప్పాడు, నా తెలంగాణ కోటి రతనాల వీణాని. ఇతనే దాశరథి, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులే. ఈయన ఇప్పటికీ అక్కడ ఉద్యమం రేపడానికి ఒక్కొక్క విద్యార్థికి ఈయన అంటే వాళ్ళ మనసులో పడిపోయింది అంతే, ఇంకా వాళ్ళ ఉద్యమానికి సిద్ధం చేసింది దాశరథి కృష్ణమాచార్యులు. అలాంటి ఆయన పదాలు కానీ ఆయన మాట తిరిగి కానీ అలా ఉంటాయి, రెచ్చగొట్టే అంటే పిల్లల్ని అలా తయారు చేస్తున్నాడు, యుద్ధ వీరులాగా తయారు చేస్తున్నాడు విద్యార్థులను దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ పోరాటంలో చాలా కృషి చేశాడు అతను. ఓకేనా? ఈ పాఠాన్ని రాసింది, ఈ గేయాన్ని రాసింది దాశరథి కృష్ణమాచార్యులు. మరి దాశరథి ఇప్పుడు ఈ గేయం ఎవరన్నా చూడండి, ఒకసారి నేను పాడతా వినండి. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మా నందనం, నీ మంతా నీ పిల్లలం, నీ చల్లని ఒడిలో వందనం. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మా నందనం, మీ మంతా నీ పిల్లలం, నీ చల్లని ఒడిలో మందనం. తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ, చదువులు బాగా చదివెదమమ్మ, జాతి గౌరవం తెంచెదమమ్మ. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మా వందనం, మీ మంతా నీ పిల్లలం, నీ చల్లని బడిలో మల్లెనం, నీ చల్లని బడిలో మల్లెనం. తల తల మాని మెలిగెదము, కులమత భేదము మరచెదము, తల తల మాని మెలిగెదము, కులమత భేదము మరచెదము, మానవులంతా సమానులంటూ మమతను సమతను పంచెదము, మానవులంతా సమానులంటూ మమతను సమతను పంచెదము. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనం, తల్లి భారతి వందనం, నీ ఇల్లే మా నందనం. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం, తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. భావి పౌరులం మనం మనం, భారత జనులకు జయం జయం, భావి పౌరులం మనం మనం, భారత జనులకు జయం జయం. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మా నందనం, తల్లి భారతి వందనం, నీ ఇల్లే మా నందనం. ఓకేనా? గేయం ఇలా రాగంతో పాడడం నేర్చుకున్నాను అందరూ. మరి చూడండి, తల్లి అంటే ఎవరు? తల్లి భారతి అంటే మన భరతమాత. వందనం అంటే ఏంటి నాన్న? వందనం అంటే ఏంటి? వందనం అంటే